Hi friends, welcome to Pressure Cooker. Nenu Mee Sujatha. Ee roju video lo ento tasty ga unde egg keema rolls chupinchabothunnanandi. Ee egg keema rolls ila chesi chudandi chaala tasty ga untayi. Evening time lo okka sari ila chesi pettandi malli alane cheyamantaru anta tasty ga untayi. Deeniki ingredients kuda chaala takkuva. Ivi cheyatam kuda chaala easy andi. So, mana channel ni first time chustunnatlayite like chesi, share chesi, Sujatha Pressure Cooker ni subscribe chesukondi. Alage pakkane unna bell icon ni click cheyandi. Ala cheyatam valla nenu pette latest video loni notification vastayi. Mari late cheyakunda egg keema rolls chese process emto ippudu chuseddam randi. First seeds prepare chesukodaniki oka mixing bowl teeskoni daniloki oka cup maida pindini veskondi. Alage ruchiki saripada uppu 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ని ఇలా అప్లై చేసి మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇది నానే లోపు మనం ఎగ్ కీమా ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్ కీమా ఫ్రై చేసుకోవడానికి 4 ఎగ్స్ ని ఉడికించి తొక్క తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం ఎగ్స్ ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దానిలో కొంచెం ఉప్పును వేసుకొని ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చి వాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన టమాటా పీసెస్ ని వేసుకొని మూత పెట్టి టమాటాలు బాగా మగ్గే అంతవరకు మగ్గించండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు 1 స్పూన్ కారం 1 స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించండి. చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ని వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ అంతా డ్రై అయ్యే అంతవరకు మగ్గించండి. చూడండి ఇలా పూర్తిగా వాటర్ డ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడా salt వేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టండి. 20 నిమిషాల తర్వాత పిండిని మరోసారి కలుపుకొని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ ని తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకొని ఇప్పుడు ఫ్లోర్ మీద కాని చపాతీ పీట మీద కాని పెట్టుకొని కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఈ మందంలో ఉండే విధంగా చేసుకోవాలి. ఇలాగే మిగిలినవి కూడా రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చపాతీలు మొత్తం రెడీ అయిన తర్వాత ఒక చపాతీని తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దానిపైన మరో చపాతీని పెట్టుకొని మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోండి. తర్వాత మళ్ళీ దానిపైన మరొక చపాతీని పెట్టుకొని దానిపైన ఆయిల్ ని అప్లై చేసుకోండి. నేను ఇక్కడ 4 చపాతీలు 1/1 ఆయిల్ అప్లై చేసుకుంటూ పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా రోల్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం చపాతీలు కలిపి రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని మంటను మీడియం లో పెట్టుకొని చపాతీని వేసుకొని ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. అలాగే అటు ఇటు తిప్పుకుంటూ చపాతీని లైట్ గా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత తీసి ప్లేట్ లోకి తీసుకోండి. ఇలా మిగిలినవి కూడా కాల్చి తీసుకున్న తర్వాత జాగ్రత్తగా షీట్లను తీయండి. మనం ఒక్కొక్క దానిలో 4 చపాతీలు పెట్టాము కదా, వాటిని ఇలా జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టండి. చూడండి ఎలాంత నీట్గా వచ్చాయో షీట్స్. ఇలా అన్ని షీట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీ షీట్ని తీసుకొని దానికి చివర్లా 2 స్పూన్ల ఎగ్ మిశ్రమం పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి.
తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా లిక్విడ్ని సైడ్స్కి ఈ లిక్విడ్ని అప్లై చేయండి. అటు ఇటు మడుచుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోండి. ఇలాగే మిగిలినవి కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. చూడండి, మరొకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని దానికి చివరలా 2 స్పూన్ల ఎగ్ మిశ్రమం పెట్టుకొని అటు ఇటు మడుచుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా లిక్విడ్ని సైడ్లకి అప్లై చేసుకోండి. అటు ఇటు మడుచుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి. ఇలాగే మిగిలినవి కూడా అన్నీ రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఇలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే. ఎంతో టేస్టీగా ఉండే కీమా ఎగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.